ఉమ్మడి మెదక్ జిల్లాలో కొండపోచమ్మ సాగర్ రంగనాయక సాగర్ మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మించి సాగునీరు అందిస్తున్న దేవుడు సీఎం కేసీఆర్ అని రైతులందరూ ఆయనకు రుణపడి ఉండాలని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గజ్వేల్ మెదక్ దుబ్బాక నియోజకవర్గ ప్రజలు నీరు లేక వరి పంటలు ఎండిపోతున్నాయని తమ దృష్టికి తీసుకొచ్చారని ఈ విషయం మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లగా సంగారెడ్డి కాలువ నుంచి రామాయంపేట కాలువలోకి గోదావరి జలాలను విడుదల చేయాల్సిందిగా ఆదేశించడంతో నేడు నీటిని వదిలామన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో గజ్వేల్ వర్గల్ రాయపూర్ దౌల్తాబాద్ మీదుగా రామాయంపేటలోని నిజాంపేట వరకు సుమారు 53 కిలోమీటర్ల పొడవున నీరు ప్రవహిస్తోందన్నారు. ఈ సందర్భంగా అందరికీ పేరు పేరున నమస్కారం. మరి ప్రాంతంలో వర్షాలు లేట్ అవుతున్నాయని చెప్పి మా రైతులు ఏదైతే మరి చాలా 15 రోజుల నుంచి వర్షాలు పడతలేదు సార్, మరి ఈ ప్రాంతంలో మొక్కజొన్నలు పత్తులు వరి నాట్లు వేసుకున్నాం, ఇబ్బంది ఉన్నదంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోటి మరి ముందు చూపుగా మనము ఈరోజు మల్లన్న సాగర్ నుంచి సంగారెడ్డి కెనాలు రామాయంపేట కెనాలు మరి వరగల్ మండలం నుంచి మొదలుకుంటే వరగల్ నుంచి దౌల్తాబాదు గజ్వేలు రాయపోలు చేగుంట మరి అదేవిధంగా మెదక్ నియోజకవర్గం నిజాంపేట వరకు పెట్ కెనాల్ నుంచి మరి పూర్తి నీళ్లు తీసుకపోవడం చాలా సంతోషం. ఏది ఏమైనా గతంలో మరి వర్షాలు పోతే మనం మొగుల దిక్కు చూసి వానదేవుడు అని చెప్పి వానలకు ప్రార్థన చేసేది. ఈ రోజు మన దేవుడు కేసీఆర్ గారు వారి పుణ్యమాని ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున మరి ఒక వర్షం పోయిందనగానే నీళ్ళు ఇచ్చి వారందరికీ కూడా మరి పంటలు పాడుగాకుండా చూడాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు ఈ రోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అందరం ప్రజాప్రతినిధులు అందరం కూడా మరి గ్రామంలో నీళ్లు ఇచ్చుకోవడానికి రావడం జరిగింది. ఈ రోజు చాలా శుభదాయకం. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంత పెద్ద ఎత్తు. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి చెన్నై టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.